హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అంగారక చతుర్థి గురించి తెలుసుకుందాం. పూజా విధానం ఎలా చేయాలి, ఎన్ని వారాలు చేయాలో క్లుప్తంగా ఈ వీడియోలో ఉంటుంది. సో స్కిప్ చేయకుండా పూర్తిగా వాచ్ చేయండి ఫ్రెండ్స్. సంకటహార చవితి మంగళవారం వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు. సంకటహార చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతక దోషాల్లో కుజదోషాలు ఉన్నట్టే పరిహారం అవుతాయి అన్నమాట. జీవితంలో సంకటాలనేవి తొలగిపోతాయి. ఇక ఓం గం గణపతే నమః. సంకటహార చవితి వ్రత విధానం గురించి తెలుసుకుందాం. సంకటహార చతుర్థి, దీన్నే సంకటహార చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారన్నమాట. నిజానికి ఇది సంకటహార చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్నే సంకట వ్రతం అంటారన్నమాట. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమం సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహార చవితిగా లెక్కలోకి వస్తుంది. 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహార చవితిగా పిలుస్తారు, అలాగని తెలుసుకోవాలి. అయితే సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లోనూ పంచాంగంలోనూ సంకటహార చతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని అనేదే లేదు. ఈ వ్రతం 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానాంతరం గణపతిని పూజించి తర్వాత ఎరుపు లేదా తెలుపు జాకెట్ పీస్ కానీ, సుమారు 1/2 మీటర్ చదరపు గల ఎరుపు లేదంటే తెలుపు రంగుల కాటన్ గుడ్డను తీసుకొని గణపతిని ముందుగా, అంటే గణపతి ముందునే ఈ క్లాత్ అనేది ఉంచి దానికి పసుపు పెట్టి చిటికెడ కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలిపి 3 దోసుళ్ళు అంటే గుప్పిళ్ళతో బియ్యాన్ని అందులో పోయాలి. తర్వాత 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ ఉంచి తమలపాకులను అందులో ఉంచాలి. మనసులోని కోరికలను మరోసారి తలుచుకొని మూటను కట్టాలి. దానిని స్వామి ముందుంచి ధూపము అగరబత్తి వెలిగించి టెంకాయ లేదా పళ్ళు నివేదన చేయాలి. ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ 3, 11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళడం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒక చోట గణపతిని ఉంచి ప్రదక్షిణ చేయొచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరకంగాను మానసికంగాను స్వామికి ఎంత సేవ చేశామన్నదే ముఖ్యం. అంతేగాని ఎన్ని టెంకాయలు సమర్పించామన్నది, ఎన్ని పళ్ళు నివేదించామన్నది ముఖ్యం కాదు. సూర్యాస్తమయం తర్వాత, అంటే ఈవినింగ్ అన్నమాట, సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్థం కానీ, ఉప్పు కలిపిన లేదంటే ఉప్పు వేసిన పదార్థాలు కానీ తినకూడదు. పాలు, పళ్ళు, పచ్చికూరలు తినొచ్చు. అనుకున్న సమయం 3, 5, 11 లేదా 21 చవితులు పూర్తయ్యే వరకు ఇలాగే ప్రతి సంకటహార చవితి చేయాలి. చంద్రోదయం తర్వాత చంద్రదర్శనం లేదంటే నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప దీప నైవేద్యాలు సమర్పించి మామూలుగా భోజనం చేయాలి. నియమం పూర్తిగా అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి. ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి. ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకటనాశన గణేశ స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేని వారు
కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తున్నానండి దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.